అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు. ఓటర్ల జాబితాను నిర్దేశించడం, కొత్త ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఉన్న ఓటర్లను ఎంతమంది, తొలగించిన ఓటర్లు ఎంతమంది అనే అంశాలను ఇటీవలే ప్రకటించారు. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే వారికి అవకాశాన్ని కూడా కల్పించారు. ఎన్నికలు సజావుగా పకడ్బందీగా కొనసాగేందుకు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి నగర్ కర్నూలు జిల్లాలోని 4 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు 1433 బ్యాలెట్ యూనిట్లను, 1119 కంట్రోల్ యూనిట్లను అధికారులు నగర్ కర్నూలు జిల్లాకు కేటాయించారు. అన్ని నగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో వీటిని భద్రంగా గోదౌన్లో దాచిపెట్టారు. జిల్లాకు కొత్తగా వచ్చిన ఈవీఎంలను వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో భద్రపరచడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈవీఎంలు గోదాంకు సురక్షితంగా చేరుకున్నాయి. 3 పెద్ద వాహనాల్లో వచ్చినటువంటి ఈవీఎంలకు సంబంధించిన సీల్ను కలెక్టర్ పరిశీలించి ఓపెన్ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశానుసారం కొత్త ఎన్నిక నిర్వహించేందుకు కొత్త ఈవీఎంలను హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగిందని చెప్పారు. నగర్ కర్నూలు జిల్లాకు 1433 బ్యాలెట్ యూనిట్లను, 1119 కంట్రోల్ యూనిట్లను జిల్లాకు వచ్చాయని ప్రకటించారు. ఈవీఎంలు భద్రపరిచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే గోదాంలో ఎలక్ట్రికల్ ఏమైనా మైనర్ రిపేర్స్ ఉంటే వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అన్ని బాక్స్ నెంబర్లను సరిచూసుకొని ఈవీఎంల సంఖ్యను హాజరైన రాజకీయ ప్రతినిధుల సమక్షంలో చూపించి భద్రపరిచారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ మోతీలాల్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ నుంచి హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ నుండి సీను, బీజేపీ పార్టీ నుండి ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.